హాయ్ హలో, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పలువురికి జరిమానా. వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పట్టుబడిన 9 మంది వాహనదారులకు వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గుర్రపు వీరస్వామి 8,500 జరిమానా విధించారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 29 మందికి 48,200 జరిమానా విధించినట్లు వరంగల్ ట్రాఫిక్ సిఐకే రామకృష్ణ వెల్లడించారు. ఖచ్చితంగా యువతకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నా కానీ వాళ్ళు ఎందుకు అవగాహన లేక వస్తలేరు? అటువంటి మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డ్రైవింగ్ చేయడం ఈనాడు యాక్సిడెంట్లకు కారణమవుతున్నారు. వారి వల్ల ఇతరులు చనిపోతున్నారు. ఆపోజిట్ వచ్చేటటువంటి బండ్ల గుద్దుకోవడం, వీళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడము, ఆ ఏజ్ లో ఏం జరుగుతుంది? ఆ స్పీడ్ డ్రైవింగ్ చేయాలని చెప్పి ఆసక్తి ఉంటుంది కానీ ఈనాడు ఎట్లా కంట్రోల్ చేయాలి బండ్లు అన్నటువంటి ఆలోచన యువతకు ఉండదు. సో మైనర్లు దయచేసి మీరు బండ్లు నడపొద్దు, ఇతరుల ప్రాణాలకి హాని కల్పించొద్దు. ఉన్నటువంటి తల్లిదండ్రులపైన కూడా కేసులు విధిస్తున్నారు. ఈనాడు వారికి బండి ఏ విధంగా ఇస్తున్నారు ఇంట్లో వాళ్ళని చెప్పేసి. సో ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా మీరు ఉన్నటువంటి పిల్లలకి మైనర్లు అయితే డ్రైవింగ్ల పైన అవగాహన కల్పించాలి. ఏదైతే మేజర్గా అయినాక డ్రైవింగ్ లైసెన్సులు తీసుకొని డ్రైవింగ్కి వెళ్ళాలి. అది కూడా హెల్మెట్తో డ్రైవింగ్ చేయాలి. ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చేయాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా మరి మందు తాగకుండా డ్రైవింగ్ చేస్తున్నారు కొంతమంది, అదేందో అర్థం కాదు. దయచేసి డ్రింక్ అండ్ డ్రైవ్ని కూడా మానుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. మీ ప్రాణాల లాగానే మీ ప్రాణాలు పోతాయి, అదేవిధంగా ఆపోజిషన్ వెహికల్ గుద్దితే వాళ్ళ ప్రాణాలు పోతాయి, కుటుంబాలు నాశనం అవుతాయి. దయచేసి డ్రింక్ అండ్ డ్రైవ్ని కూడా మానుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. హస్తం అస్తవ్యస్తం. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్త కొత్త పాత నేతలంతా ఐక్యతతో పార్టీ పునరాభివృద్ధికి కృషి చేయాలంటూ అధిష్టానం గట్టిగా చెబుతున్నప్పటికీ తూర్పు నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కొట్టుకు చేస్తున్నారు. ఒక వర్గం వారు ఇటీవల సొంత పార్టీ నేతలపైనే పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు సదరు నాయకుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి 3rd degree ప్రయోగించడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చర్యలు పార్టీ తరఫున మంటగలుపుతున్నాయంటూ మరో వర్గం వారు ఏకంగా టీపీసీసీకి ఫిర్యాదు చేయడంతో ఆ రెండు వర్గాలు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తమ ప్రాబల్యం కోసం సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం దిగజారాడుతనానికి నిదర్శనం అంటున్నారు. కాగా ఒక వ్యక్తి నగరంలో షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పడాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టడం కష్టమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయడంకా మోగించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 3rd స్థానానికి పడిపోవడాన్ని విస్మరించరాదంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం తగు నిర్ణయం తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. ఉన్న పార్టీ కార్యకర్తలు కొట్లాడుకుంటే, గల్లలు పట్టుకుని దాడులు చేసుకుంటుంటే ఇక ప్రజలాడ చూసి ఏమనుకుంటారు? మరి మేము గెలిపించింది ఎందుకు, నాయకులను పెట్టింది ఎందుకు, మేము ఉన్నటువంటి ఇక్కడ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ పంచాయతీలు ఉన్నాయి, ఇక మన పంచాయతీ ఎందుకు రా నాయన అని ఇంట్లో గమ్మున కూర్చుంటున్నారు. చదువుకోండి, పిసిసి నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా. ఈనాడు వరంగల్లో ఏదైతే రెండు పార్టీలుగా తూర్పులో రెండు విభజించిపోయినట్టు, పంగజీరుకొని పోయినట్టు అక్కడ గొడవలు దాడులు జరుగుతున్నాయి. దాన్ని కంట్రోల్లో పెట్టాలి, ప్రజల అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కలెక్టర్ పేరుతో ఫేక్ మెసేజ్లు నమ్మొద్దంటూ ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పేరుతో ఆ సైబర్ నీరగాలు ఫేస్బుక్ లో నకిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురు నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నీరగాలు యత్నించారు. కలెక్టర్ దివాకర్ టిఎస్ మీటింగ్ లో ఉన్నారని, అర్జెంట్ గా డబ్బులు కావాలంటూ ఈ నెంబర్ కి ఫోన్ చేసి ఉజ్బెకిస్తాన్ నెంబర్ నుంచి ఆ స్వదేశం పంపిన సైబర్ నీరగాడు డబ్బులు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ షేర్ చేయాలని కోరాడు. ఈ మెసేజ్ లను పలువురికి పంపించారు. దీన్ని గమనించిన కలెక్టర్ దివాకర్ తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తను అసలు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అందరినీ అప్రమత్తం చేశారు, తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వద్దని కలెక్టర్ సూచించారు. కలెక్టర్దే అకౌంట్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మెసేజ్ పంపి డబ్బులు దాంట్టుకున్నట్టు ఇక చూడ రెట్లుందో కదా. కలెక్టర్లను కూడా ఆగమాగం చేస్తున్నారు. దయచేసి ఎవరైతే ఉన్నారో ట్రేస్ చేసి టెక్నికల్ ఆధారాలుగా పట్టుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఈనాడు సైబర్ క్రైమ్లకి పాల్పడుతున్నారు, సో వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. విద్యార్థులకు పౌష్టికారాన్ని అందించాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి, గిరిజన సంక్షేమ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాల సందర్శన. దానికి సీతక్క గారు విద్యార్థుల గురించి చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా చేసింది, ఇప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా చేసినా కానీ ఖచ్చితంగా విద్యార్థులకు మాత్రం మంచి ఫుడ్ను అందించే విధంగా చేయాలి, బాధ్యతను తీసుకోవాలి. ఒక
పిల్లలు చదువుకునే వయసులో వాళ్ళకి మంచి పోషకాహారాలు అందించాలని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. సో తను కూడా ఎప్పుడన్నా ఫ్రీ టైంలో మీటింగ్ ఏం లేని కారణంగా మరి విద్యార్థుల దగ్గరికి పాఠశాలలు కూడా వెళ్ళి సందర్శించడం జరుగుతుంది. సో అలాంటి లీడర్ మనకు ఉండాలి, పిల్లలకు మంచి ఫుడ్ని ఏర్పాటు చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుతాను. బల్దియా ఆసిగలో మరో మణిహారం, సైబర్హుడ్ ఛాలెంజ్ పోటీలో ఎక్సలెన్స్ సర్టిఫికెట్ హర్షం వ్యక్తం చేసిన మేయర్ సుధారాణ్. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.